మణిశర్మ గారు మన చలనచిత్ర పరిశ్రమకు వచ్చి 30 సంవత్సరాలు అయింది. పురుషులందు పుణ్య పురుషులు వేరేనట్లు కంపోజర్స్ అందరిలోనూ మణిశర్మ గారు ఉన్నటువంటి బాణి. ఆయనతో పనిచేసే అవకాశం రావడం నిజంగానే అదృష్టంగా భావిస్తూ చూడాలనుందుతో మొదలైంది మా ప్రయాణం. ఆయన అది కాంబినేషన్ సమరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు కానివ్వండి ప్రేమించుకుంటారా. వాట్ ఎ జర్నీ ఇట్స్ బీన్ మణి. ఆసమ్. ఆయన ప్రస్థానంలో ఇది ఒక మైలురాయి మాత్రమే. ఇంకో తట్టి కూడా పుట్టేస్తారు. మీరు రావడం చాలా అదృష్టంగా ఉంది. చాలా టెన్స్ కూడా అవుతున్నా సార్. నేను చాలా పాడేప్పుడు గట్టిగా అరుస్తాం కదా. నేను మాట్లాడేప్పుడు స్లో అయిపోతాను. పాట రికార్డింగ్ స్టూడియోలో ఎక్కువ అరుస్తాను. అవును సార్ తెలుసు సార్. ఏం తెలుసు వీడు చెప్పాడా? మాటలు లేవు, ఓన్లీ పాటలే. ఫస్ట్ నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ వైలిన్. కొన్నాళ్ళు వేలకు పెట్టి ఇదేదో చాలా చిన్నదిగా ఉంది, ఈ సెట్ అవ్వదు మనకి అని పెద్దదిగా ఉంది. ఆ కీబోర్డ్ ఏదో ఉంది, ఇదైతే బాగుంటుంది. ఆ టైంలో ఇండియాలోని హైయెస్ట్ పేడ్ కీబోర్డ్ ప్లేయర్ వాస్ మణి శర్మ. ఎక్కువగా రిధమ్ ప్రోగ్రామింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చకపోతే స్పీకర్లు పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి కదా? అది తమన్ గడ అబద్ధం చెప్పండి. లేదు అంటే మీ జీవితంలో స్పీకర్లే పగలగొట్టలేదా మీరు? ఒకసారి అయిందిలే కానీ గోరింటాకే అరువడిగింది. ఇవ్వద్దు 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 నీకోకను సీతాకోక. అంటే మీకు ఎందుకు థాట్ రాలేసారు రాహుల్తో ఇలాంటి సాంగ్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి? అంటే నేను చెప్పాను కదా, ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఫిల్మ్. అంటే నేను అసలు ఇలా ఇలా నేను వచ్చేద్దాం అక్కడికి వచ్చి డాన్స్ చేద్దాం అన్నట్టు అంత. మణి గారు ఓకే అంటే నువ్వు వచ్చి డాన్స్ చేయొచ్చు సార్. వద్దు సార్, దండం వాళ్ళ స్టేజ్, నేను గెస్ట్ మాత్రమే. మీరు ఏమైనా చేయండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంటున్నారు మణి గారు. Sir, I heard like whenever you compose any song where there is a hook step, you also dance to your own tune. Sir, maa kosam ikkada oka step aadichadame gaane aadam teliyadamma. Nu anukunte avuddi same rasi kuda kasi kokala gusari tarasuda taravaatu ke mudi pada isi keeli veela jata chara. వెరీ గుడ్ మా, ఎక్సలెంట్ మణి సార్, గుడ్ జాబ్ చెప్పారంటే 10/10. రొంబ ఓవర్ అంటే మేము ఎప్పుడు చెప్పలేదు. చిరుతొస్తే పొత్తే చెయ్యాల గీత మాదిరికి రికార్డింగ్ థియేటర్ లో అయినట్టు నీకు ఈ స్టేజ్ మీద ఈ పాట నీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తా. బాగా చెప్పావయ్య. అది పవన్ కళ్యాణ్ పేరు కూడా పవన్ కళ్యాణ్. ప్యాంట్ కూడా అలాగే వేసాడు.
అన్ని సాంగ్స్ ఒక నెల రోజులు పవన్ తో కూర్చుని కంపోజింగ్ బీట్ ఆన్ చేస్తే డాన్స్ ఆడతారు, లేకపోతే ఒక మూల నవల్ చదువుకుంటూ మూల అలా అలా సరదాగా ఉండేది. విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి. ఆ సిచ్యువేషన్ రావడం, అలాంటి ఆర్టిస్టులు పర్ఫామ్ చేయడానికి నేను మ్యూజిక్ చేయడం అనేది నేను చెప్పలేను. అంతే, ఐఎమ్ సో లక్కీ. సరదాగాని పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. 30 ఏళ్ల అనుభవం ఉన్న 30 ఏండ్ల యువకుడిలా శ్రమించే ఆ అంకిత భావానికి ముగ్ధులమై ప్రణమిల్లుతూ స్టార్ మా సూపర్ సింగర్ సవనీయంగా సమర్పిస్తుంది ఈ ముచ్చటైన మాటల ముత్యాల మణిహారం.